నా భారతీయ సోదరి సోదరమణులందరికీ నా హృదయపు నుండి నమస్కారాలు తెలియజేస్తూ మిషన్ నేను సైతం ఆశ్రయాలు చెప్పబోయే ముందు నేను సైతం ప్రపంచానికి సమితనొక్కటే ఆహుతి ఇచ్చానని అని మహాకవి చెప్పిన రీతిగానే ఈరోజు నేను ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను ప్రతి మనిషి పుట్టినగా నుంచి ఎన్ని విజయాలు సాధించాలి ఇంకా ఏదో సాధించాలి సాధించాలి అనే విధంగానే ముందుకు వెళ్తారు టెన్త్ క్లాస్ పాస్ అవ్వాలి ఇంటర్మీడియట్లో ర్యాంక్ రావాలి ఉద్యోగం వచ్చిన తర్వాత మంచి ప్లేస్మెంట్ రావాలి తర్వాత పిల్లలు భవిష్యత్తు వాళ్ళ పిల్లలు ఇలాగ ప్రతి మనిషి అంబిషన్స్తో ముందుకు వెళ్తారు వీటితో పాటు ఈరోజు మనకి ఇంకో అంబిషన్ ఉండాలి అదే సమాజ సేవ మనం ఎలా ప్రేమించుకున్నాం మనల్ని అలాగే ఈ సమాజాన్ని కూడా ప్రేమించాలన్న ముఖ్య ఉద్దేశంతో మిషన్ నేను సైతం అనేది ముందుకు ఎన్నో ఎన్నో ఆశయాలని ఈరోజు ప్రజలకి యువతకి ఈరోజు ముఖ్యంగా మన దేశంలో అరవై శాతం మంది పైగానే యువత ఉన్నారు యువతని మన మార్గంలో తీసుకురావాలి యువతని మంచి భవిష్యత్తు మార్గంలో పెట్టాలని చెప్పని ది గ్రేట్ మోటివేషన్ స్పీకర్ బ్రదర్ షఫీ గారు చేస్తున్న మిషన్ నేను సైతం యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఆశయాలని ఈరోజు మేము ముందుకు తీసుకొస్తున్నాను మొదటిగా నైతిక విలువలతో కూడిన విద్య అంటే ప్రతి ఒక్క ఇంటికి పునాది సరిగ్గా ఉంటే ఆ దానిపైన ఎన్ని ఫ్లాట్స్ అయినా ఎన్ని అపార్ట్మెంట్స్ అయినా కట్టొచ్చు అలాగే ప్రతి ఒక్క విద్యార్థికి తన విద్యా జీవితం భవిష్యత్తు అనేది ముందుగా ప్రారంభ దశలోనే సరిగ్గా ఉంటే తన ఉన్నతమైన వంటి స్థాయిలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అలాగే గురువులు వారికి అద్భుతమైనటువంటి నైతిక విలువలతో కూడినటువంటి విద్యను నేర్పించడం అనేది ఈరోజు మనది మరొక ఆశయం అలాగే కుటుంబం మధ్య నైతిక విలువలతో కూడినటువంటి ప్రేమానురాగాలు ఈరోజు కుటుంబంలో ఎలా అయిపోతుందంటే ఒక ఫ్యామిలీ మొత్తం ఒక చోటను కూర్చొని భోజనం చేసే సందర్భాలు పోయినాయి ఒకరు సెల్ ఫోన్లో గేమ్స్ ఆడుకుంటూ లేకపోతే వాట్సాప్లో సోషల్ నెట్వర్క్లో యాక్టివ్గా ఉంటూ ఒకరి మధ్య ఒకరు లేకుండా కేవలం ఎవరంటే స్నేహితుడు సెల్ ఫోను మనిషే అమ్మ నాన్న వీళ్ళంతా ఎక్కడ ఉన్నారంటే కనుక కుటుంబంలో కుటుంబం వారే మాట్లాడుకోలేని పరిస్థితి అయిపోయింది ఈరోజు ఈ ప్రేమ అనేది మనకి ఎప్పుడు కలుగుతుందంటే అంటే సందర్భానుకూలంగా వచ్చేది ప్రేమ కాదు విలువైన వంటి మన సమయాన్ని విలువైన వంటి నైతిక ప్రేమని మన వారితో సమయం గడిపినప్పుడే వస్తుంది ఈరోజు ఈ కుటుంబ నైతిక ప్రేమను కూడా తీసుకొచ్చి యువతను తల్లితో ఎలా మెలగాలి తండ్రితో ఎలా మెలగాలి అక్క చెల్లితో ఎలా మెలగాలి మన కుటుంబంలో సరిగ్గా మెలిగితే ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్క అక్క చెల్లి కూడా నీ సొంత అక్కా చెల్లిలా కనబడుతుంది నువ్వు కుటుంబంతో సరైనటువంటి నైతిక విలువలతో కూడినటువంటి ప్రేమ అనురాగాలు నీకు లేకపోతే బయట అమ్మాయిని చూసే కళ్ళు రాంగు చెడుగా కనబడతాయి అందుకే కుటుంబం అనేది చాలా ముఖ్యమైనది నీ సొంత అక్క చెల్లితో నువ్వు సమయం గడిపి చూడు అప్పుడు ఖచ్చితంగా తన బయట ఎదుర్కొంటున్న సమస్యలు నీకు చెప్తున్నప్పుడు రైట్ నేను కూడా బయట ఇలా చేస్తున్నాను కదా నేను కూడా బయట ఇలా ప్రవర్తిస్తున్నాను కదా ఓకే నా అక్క నా చెల్లి ఆల్రెడీ ఇలాంటి సమస్యలు ఫేస్ చేస్తున్నారు కాబట్టి నేను బయట ఏ అమ్మాయిని నేను కామెంట్ చేయను ఇది ప్రాక్టికల్ నాలెడ్జ్ అంటే నీ అక్కతో మీ చెల్లితో ఎప్పుడైతే నువ్వు గడుపుతావో వాళ్ళ బాధలు నువ్వు వింటావో నీలాగే బయట కామెంట్ చేసే వాళ్ళు ఎవరైనా బయట ఉంటే కనుక అప్పుడు ఖచ్చితంగా అరే నువ్వు కామెంట్ చేసేటప్పుడు ఖచ్చితంగా నీ అక్క మీ చెల్లి మాట ఖచ్చితంగా గుర్తుకొస్తుంది సో హండ్రెడ్ పర్సెంట్ మీరు మీ కుటుంబానికి సమయం అండి మీ అమ్మతో మాట్లాడండి మీ నాన్నగారితో మాట్లాడండి ఆయన ఏ రకంగా కష్టపడి ఈరోజు స్థాయిలోకి వచ్చారు ఆ అనుభవాలు తెలుసుకోండి అక్క చెల్లెల యొక్క సమస్యలు తెలుసుకోండి ఫోన్లు దూరంగా పెట్టండి గేమ్స్ దూరంగా పెట్టండి కుటుంబంతో సమయం గడపండి ఇవన్నీ రావాలి అంటే కనుక స్పెండ్ యువర్ టైం వారితో ప్రేమగా వారితోటి వాళ్ళ సమస్యలు ఏంటి ఇవన్నీ వస్తే కనుక ఖచ్చితంగా చైతన్యాన్ని ఈ సమాజంలో మనం తీసుకురాగలుగుతాం ఈ యొక్క మన మిషన్ ఆశయాల్లో మరొక ఆశయం ఏంటంటే కనుక మద్యపాన నిషేధం ఈ మద్యాన్ని మనం ఎలా కంట్రోల్ చేయాలి అని అంటే కనుక డబ్బు ముఖ్యమా మనిషి ప్రాణం ప్ ముఖ్యమా ము కుటుంబంలో జరుగుతున్న విషయాలు ముఖ్యమని ఆలోచన చేస్తే ప్రభుత్వం వారు అంటారు మనం ఆర్థిక వ్యవస్థని పెంచాలి అంటారు కానీ ఇక్కడ ఆర్థిక వ్యవస్థను పెంచడం సంగతి పక్కన పెడుతుంటే పోలీస్ స్టేషన్లో కేసులు హత్యలు ఈరోజు కుటుంబంలో భార్యాభర్తల మధ్య గొడవలు డైవర్స్ ఇవన్నీ గల కారణం ఏంటి అని అంటే కనుక మద్యం అంటే నేనేమంటామంటే కనుక ఈరోజు మిషన్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం మద్యం కన్నా ఆర్థిక వ్యవస్థ కన్నా భార్యాభర్తల బంధత్వం గొప్పది కుటుంబం గొప్పది ఈ మద్యపానం నిషేధం చెయ్యాలి అని మా ఉద్దేశం దేనికోసం అంటే మనిషి మనిషి మధ్య రిలేషన్స్ దెబ్బతింటున్నాయి భార్యాభర్తలు ఈరోజు ఇలా విడిపోవడం వల్ల వారిని నమ్ముకున్న పిల్లలు అనాథల పాలైపోతున్నారు రోడ్డును పడుతున్నారు అందుకే ఈరోజు మద్యపాన నిషేధం మీద నిషేధం మీద భయంకరంగా ఫైట్ చేస్తున్నారు షఫీ గారు సో దీనికే ముఖ్య కారణం గల ఇదే కారణం కాబట్టి దయచేసి మద్యానికి బానిస అవ్వకండి మద్యం మత్తులో మతి స్థిమితం లేక మతి పోగొడుతూ కుటుంబాన్ని చిన్న భిన్నం ఇలాంటి పరిస్థితుల్లో మద్యాన్ని హండ్రెడ్ పర్సెంట్ బ్యాన్ చేద్దాం ఈ మద్యం తర్వాత ముఖ్యంగా యువతలో ఎక్కువ కనబడుతుంది మాదక ద్రవ్యాలు డ్రగ్స్ ఒకసారి మన సినిమా థియేటర్లో ఓపెన్ కాగానే అక్కడ ఒక అద్భుతమైనటువంటి క్యాన్సర్ యాడ్ వస్తుంది మీరు ఎప్పుడు అబ్జర్వేషన్ చేస్తారో లేదు అతను చెప్పిన వెంటనే థియేటర్లో చాలామంది నవ్వుతూ ఉంటారు అరే వచ్చేసాడు ముఖేష్ వచ్చేసాడు శంకర్ వచ్చేసాడు రెండు గాజులు అని చెప్పి నవ్వుకుంటాం కానీ మీరు అలా నవ్వుకునేటప్పుడు ఒక్క క్షణం మీరు ఏం చేస్తారంటే కనుక ఆ డాక్టర్స్ ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఆ దవ్ణ తీసేసినటువంటి సీన్లు ఉంటే చూసారా దాన్ని ఒక్కసారి ఇమాజినేషన్ చేస్తూ చూడండి ఆ ఇమాజినేషన్ చేస్తున్నప్పుడు నిజంగా అలాంటి పరిస్థితి మనకు వస్తే కనుక ఎంత దోరణంగా ఉంటుందో ఆలోచన చేయండి ఈరోజు చాలామంది క్యాన్సర్ని జయించలేని పరిస్థితి క్యాన్సర్ మరణాలు మన దేశంలో ఎక్కువైపోతుంది కారణం పొగాకుకు బానిస కావడం దయచేసి యువత ఈరోజు మన దేశంలో అరవై శాతం పైగా ఉన్నారు కాబట్టి యువత వీటిని దూరం చేసుకోవాలి ఈరోజు ముఖ్యంగా వీటితో పాటు కుటుంబంలో అనురాగాలు ఆప్యాయత మన భారతదేశంలో సోదరి సోదరుడు అనే భావం ముఖ్యంగా రావాలి ఆ భావం ఎప్పుడు వస్తుందని అంటే కనుక ఇందరు చెప్పిన రీతి కానీ కుటుంబంలో ప్రేమ అనేది వారితో సమయం అనేది గడిపితే ఖచ్చితంగా ఈరోజు మన దేశంలో సోదరి సోదరుడు అనే భావం కలిగింది ఈరోజు మన రాజకీయ వ్యవస్థ కానీ మన భారతదేశం కానీ ఈరోజు ఈ సోదరి సోదరుడు అనే భావం ఎందుకు తీసుకురావట్లేదంటే కనుక మన యువతలో ప్రతి ఒక్క రాజకీయ నాయకులు కల్పిస్తున్న వంటి మెయిన్ ఒక భయంకరమైన హిప్నోటిజం ఏంటి అని అంటే కనుక రాజకీయ పిచ్చి మా కులం వాడికే ఓటేయండి అయ్యండి ఏమైనా ప్రతి మనిషిని యువతకి ఒక బ్రాండ్ క్రియేట్ చేస్తున్నారు ఎన్నో ఎన్నో కులాలకి సంఘాలు పెట్టేసి ఒక కమిటీని ఏర్పాటు చేసి మనిషిని అక్కడ మాత్రమే ఉంచేస్తున్నారు దానివల్ల ఈరోజు ప్రతి ఒక్కరిని సోదరి సోదరుగా చూడబడం గల కారణం ఏంటంటే కనుక హండ్రెడ్ మనం ఒక్క వర్గంలోనే ప్రయారిటీ చూపిస్తూ జీవిస్తున్నాం భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సోదరి సోదరమణులు నా సహోదరి సహోదరులు అని మనం ప్రతిజ్ఞ చేస్తున్నాం ఎంతమంది గుర్తుంది ఆ ప్రతిజ్ఞ భారతీయులందరూ మన సహోదరులు అయితే కనుక ఎందుకు ఈరోజు ఇన్ని గ్రూప్స్ ఎందుకు యువతలో భయంకరమైన రాజకీయ వంటి సంబంధించినటువంటి గ్రూపులు కుల వ్యవస్థ కూడినటువంటి గ్రూపులు సినిమా రంగానికి సంబంధించిన గ్రూపులు రాజకీయ నాయకుడి తరపు నుంచి ఒక గ్రూపులు గ్రూపులు గ్రూపులుగా డివైడ్ అయిపోయి ప్రతి మనిషిలో మత చాందస్థవాదం లేదంటే ప్రతి మనిషిలో రాజకీయవాదం ప్రతి మనిషిలో కుల వ్యవస్థకు వంటి గ్రూపులు యాడ్ అయిపోయి తన భారతీయుడు అనే వ్యక్తిని మర్చిపోయి తోటి వారిని ప్రేమించలేకపోతున్నారు ఈ విధి గనక ఖచ్చితంగా యువత పక్కన పెడితే హండ్రెడ్ పర్సెంట్ భారతదేశంలో ఖచ్చితంగా సోదరి సోదరుడు అనే ఒక ప్రేమ భావం అనేది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఒక్కసారి దీని గురించి కూడా ఆలోచించి చూడండి ఈరోజు అతి ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే కనుక ఓటికి నోటేయండి ఓటు ఎంత విలువైందనంటే కనుక చాలామందికి మన స్వతంత్రం వచ్చిన తర్వాత డాక్టర్ భీమరావు సాహెబ్ అంబేద్కర్ తన కొడుకు చనిపోయినా కూడా అక్కడికి వెళ్లకుండా ఓటు కోసం ఉద్యమం చేసి ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలి అంటే మనం పరిపాలించే నాయకుల్ని మనమే ఎన్నుకోవాలి ఇది చాలామందికి తెలియదు తన సొంత కొడుకును కూడా చూడకుండా ఈరోజు ఓటు కోసం ఉద్యమం చేసి ప్రతి ఒక్క వ్యక్తికి ఓటు హక్కును కల్పించి మన రాజ్యాంగాన్ని సరైన రీతిలో నిర్మించడం వంటి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అలాంటి విలువైనటువంటి ఓటు ఈరోజు మన పాలకులకి డబ్బు కోసం మందు కోసం దేనికోసం అని చెప్పని మన విలువైన ఓటుని అమ్మేసుకుంటున్నాం ఓటు విలువ చరిత్ర ఆ ఓటు రావడం గల కారణం దాని వెనకాల పడినటువంటి కష్టం ఒకసారి మనకి తెలిస్తే కనుక నిజంగా ఈ ఓటుని మనం అమ్ముకోము ఈ రోజు మనకు ఇచ్చే డబ్బులు ఆ ఒక్క ఓటుగా ఇస్తారు కానీ ఐదు సంవత్సరాలు మన జీవితం ఆ ఓటు మీద నిర్ నిర్ణయించబడి కాబట్టి ఓటు వేసేటప్పుడు డబ్బు కోసం చూడొద్దు మనం పరిపాలించే నాయకులు ఎవరు నిజాయితీ పరులు ఎవరు కరెక్టు మన కోసం నిజంగా ఎవరు ఐదు సంవత్సరాలు మనం కరెక్ట్గా పరిపాలిస్తారని మనం తెలుసుకొని ఆలోచన రావాలంటే తాత్కాలికమైన పరిష్కారం కంటే శాశ్వతం పరిష్కారం శాశ్వతం నుండి రాజకీయ నాయకులు స్వచ్ఛమైనటువంటి రాజకీయ నాయకులు రావాలంటే మన ఓటు మీద ఆధారపడి ఉంది కాబట్టి ఈ యొక్క ఈ యొక్క ఓటు విషయంలో ప్రతి ఒక్కరు ఈ మిషన్ నేను సైతం సమాజం కోసం యొక్క ముఖ్య ఆశయాలు అతి ముఖ్యమైన అంశం ఈరోజు ఓటుకి నోటు అనే అంశం అనేది ముగింపబడాలి ప్రతి ఒక్క పల్లెటూరులో ప్రతి ఒక్క యువకుడు వాళ్ళ ఇంటి ముందు ఇక్కడ ఓటులు అమ్మబడవు అని ఒక పల్లెటూరు నుంచి ప్రారంభించబడి రాజకీయ నాయకులు సరైనవంటి గుణపాఠం చెప్పాలి ఈ ఓటు ఎంత విలువైందంటే కనుక నువ్వు వేసుకునే ఓటు మీదే నీ ఉద్యోగం నువ్వు వేసుకునే ఓటు మీదే నీ భవిష్యత్తు నువ్వు వేసుకున్న ఓటు మీద నీ యొక్క మార్గం నీ రోడ్డు నీ వీధి అన్నీ పరిశుభ్రంగా ఉండాలంటే కనుక ఈరోజు ఓటుని సరిగ్గా వినియోగించుకోండి సరైనటువంటి పాలకులు ఎవరు మన పరిపాలించే పాలకులు సరిగా లేకపోతే మన జీవితాలు హతలాకుతలం అయిపోయే పరిస్థితి కాబట్టి ఓటు గొప్పతనం తెలుసుకోండి ఓటుకి దయచేసి ఓటును అమ్ముకోబాకండి ఈ ఓటుకు సంబంధించిన ఏదైతే కనుక అంశం ఉందో దీని గురించి ముఖ్యంగా పోరాడాలనే మిషన్ నేను సైతం సమాజం కోసం ఈరోజు ఎన్నో ఎన్నో గొప్ప కార్యక్రమాలు అవగాహన సదస్సులు దీనిపై ఏర్పాటు చేస్తున్నాం మన సమాజంలో అతి ఉన్నతమైన మార్పు రావాలి అంటే దానికి కావలసిన గొప్ప ఆయుధం మన చేతులు ఏముందండి ఓటు హక్కు ఉంది మన భవిష్యత్తులో నిర్ణయించబోతున్న వాళ్ళ మనమే ఎలా నిర్ణయిస్తాం ఓటు హక్కు ద్వారా కాబట్టి ఆ ఒక్క అంశం నీతో ఎందుకు ప్రారంభం కాకూడదు ఆ ఒక్క మార్పు నీతో ఎందుకు స్టార్ట్ కాకూడదు దయచేసి ఈ యొక్క మిషన్ నేను సైతం సమాజం కోసం మీరు ఈ ఓటు గురించి ఇంకా పూర్తి వివరాలు మీరు తెలుసుకోవాలంటే కనుక ఖచ్చితంగా మీ ఇంటి ముందు ఈ బోటు ఖచ్చితంగా పెట్టండి ఇక్కడ ఓట్లు అమ్మబడవు దీని గురించి పూర్తి వివరణ సైనికుడిగా నువ్వు మారి నీ తోటి వారిని మార్చి పల్లె నుంచి సిటీ నుంచి రాష్ట్రం నుంచి దేశం వరకు ఈరోజు మార్పు అనేది మనతోటి ప్రారంభమవుతుంది కాబట్టి దయచేసి మన ఓటుని మనం కాపాడుకుందాం ఓటు విలువల్ని ఓటు హక్కుల్ని మనం కాపాడుకుందాం సరైన వంటి మనం ఎన్నుకుందాం ఇప్పుడు వరకు మనం చెప్పుకున్న ప్రతి మనిషి బతుకున్నప్పుడు చేసే కార్యక్రమం కానీ ఒక మనిషి తను చేసినటువంటి భయంకరమైన మిస్టేక్ ఏంటంటే కనుక ఆత్మహత్య ఈ రోజు ఆత్మహత్యలను ఎందుకు వస్తున్నాయని అంటే కనుక ఈరోజు ప్రతి మనిషి స్వార్థపూరితమైన జీవితం జీవిస్తున్నాడు ఏంటంటే కనుక తన కుటుంబం నేను పైకి ఎదగాలి నేను సంపాదించాలి నా పిల్లల పిల్లల తరాలు తినాలని చెప్పేసి అని ప్రతి మనిషి ఒక భయంకరమైన నుండి స్వార్థపూరితమైన జీవితంతో జీవిస్తున్నారు కాబట్టి తోటి వ్యక్తి గురించి పట్టించుకోలేని పరిస్థితి ఆ తోటి వ్యక్తిని మనం ఎప్పుడైతే పట్టించుకోలేకపోతున్నామో తన గురించి మనం ఆలోచన చేయలేకపోతున్నామో ఒక వ్యక్తి చనిపోయేదాకా ఆత్మహత్య చేసుకునే ఆలోచనలు ఎందుకు కలుగుతున్నాయి అంటే అతని గురించి మనం ఆలోచించలేకపోతున్నాం చనిపోయిన తర్వాత చాలామంది పెట్టే సింపుల్ స్ట్రాటజీ ఏంటంటే ఆర్ఐపి మూడు ముక్కలతో పెట్టేసి వాళ్ళ గురించి స్టేటస్లో పెట్టేసి లేదంటే ఫేస్బుక్లో పెట్టేసి కాసేపు ఐదు నిమిషాలు బాధపడ వదిలేస్తాం చనిపోయేటప్పుడు వాళ్ళ గురించి ఆలోచించి బాధపడే నువ్వు బతుకున్నప్పుడు ఒక్క క్షణమైన వాళ్ళతో మాట్లాడేవా ఒక్క క్షణం వారి గురించి కనీసం ఆలోచించావా మనిషి కష్టం రావడం వల్ల సమస్య రావడం వల్ల తను సూసైడ్ చేసుకోవట్లేదు తనకు ఒక విజయ మార్గం ఉందని తెలియక చనిపోతున్నాడు తనకు మరొక పరిష్కారం ఉందని తెలియక చనిపోతున్నాడు ఆ పరిష్కారాన్ని చూపించేదే మిషన్ నేను సైతం దేశమంటే మట్టి ఈ దేశమంటే మనుషులు అన్న మహాకవి ఈరోజు దేశమంటే మన ప్రజలు మనం చూస్తుంది ఏంటంటే మూడు రంగుల జెండాలా చూస్తున్నారు సినిమాలో చూపిస్తున్న యుద్ధంలా చూస్తున్నారు దేశమంటే ఈరోజు మనకి ఒక ఫ్లాగ్ జనగణమని అనుకుంటున్నారు దేశం అంటే ఇవన్నీ కాదు మన దేశంలో నివసిస్తున్న నూట ముప్పై ఐదు కోట్ల మంది జనాభా కుల మత ప్రాంతానికి అతీతంగా మిషన్ నేను సైతం పనిచేస్తుంది కాబట్టి ఈ మిషన్ నేను సైతంలో కూడా మీరు కూడా పార్టిసిపేషన్ చేయండి చెయ్యి చెయ్యి కలిస్తేనే మహాశబ్దం ఈ శబ్దంగా మారి ప్రవాహంగా మారి అనేక మందికి మనం ఈరోజు మార్గాన్ని చూపిద్దాం మనం ఎంతో మందిని లేదు ఒక్కరు మారిస్తే చాలు ఆ ఒక్కరు డిప్రెషన్లో ఉన్నప్పుడు అతను మరొకరు చెప్తారు ఆ మరొకరు నుంచి మరొకరు స్ప్రెడ్ అవుతుంది ఒక్కరు మారితే చాలు ఒక మంచి బాగా స్ప్రెడ్ అవుతుంది కానీ ఈరోజు బాధాకరం విషయం ఏంటో తెలుసా మంచి కంటే చెడే భయంకరంగా వైరల్ అవుతుంది చెడు వార్తే భయంకరంగా వైరల్ అవుతుంది కాబట్టి చెడును పక్కన పెడదాం చెడు వార్తలను మనం పక్కన పెడదాం ఎన్నో పనికిమాలి పోస్టులు మనం షేర్ చేస్తాం ఒక మంచి విషయాన్ని షేర్ చేద్దాం ఈ వీడియోని షేర్ చేద్దాం అనేక మంది మిషన్ నేను సైతంలోకి ఆహ్వానిద్దాం ఈరోజు నేను కూడా మిషన్ నేను సైతం సమాజం కోసంలో జాయిన్ అయ్యి అనేక మందికి నా తరపు నుంచి ఆహ్వానం పలుకుతున్నాను నా మిమిక్రీని అభిమానించే వారు కూడా ఈరోజు చాలా మంది మిషన్ నేను సైతం కార్యక్రమంలో పాల్గొని ఈ రోజు అనేక మంది జీవితానికి ఉపయోగకరమైన విధంగా జీవిస్తున్నారు అలాగే మిమ్మల్ని కూడా మేము ఆహ్వానిస్తాం మీ ప్రాంతంలో ఉన్న వంటి అనేక మందికి ఈ మిషన్ నేను సైతం సమాజం కోసం గురించి తెలియజేయండి చాలా మందికి యూట్యూబ్లో బ్రదర్ షఫీ గారి యొక్క వీడియోస్ని చూపించండి ఆయన ఎంతోమందిని ప్రభావితం చేసినటువంటి యొక్క స్పీచెస్ మోటివేషన్ స్పీచెస్ని షేర్ చేయండి అలాగే ప్రతి ఒక్కరూ అలాగే ప్లే స్టోర్లోకి వెళ్ళి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆ యాప్లో ఉన్న వంటి ప్రతి ఒక్క విషయాన్ని మీరు తెలుసుకోండి అలాగే ప్రతి వీడియోని షేర్ చేయండి అలాగే మీ సమస్యలు ఏదైతే ఉందో మీ యొక్క డిప్రెషన్ ఇది టోల్ ఫ్రీ నెంబర్ ఉంది ఆ టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేయండి ఇక్కడ వాట్సాప్ ఉంది వాట్సాప్లో ప్రతి ఒక్క మీ యొక్క సందేశాన్ని ఖచ్చితంగా తెలపండి మీ యొక్క అభిప్రాయాన్ని ప్రతి ఒక్కరు షేర్ చేసుకోండి అలాగే ప్రతి ఒక్కరు చేయి చేయి కలిపి మిషన్ నేను సైతం సమాజం కోసం ప్రతి ఒక్కరు ముందడిగేద్దాం ఇది మనది ఇది ఒక్కరిది కాదు ప్రతి ఒక్కరు ఇందులోకి వచ్చి చేయి చేయి కలిపి దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లసినటువంటి బాధ్యత మనపై ఉంది మనం కోసం మనం బ్రతకడం కోసం కాదు ఇది మన సమాజం కోసం మన సమాజం యొక్క భవిష్యత్తు ప్రణాళిక కోసం సమాజ మార్పు కోసం మనం జీవిద్దాం తప్పకుండా ప్రతి ఒక్కరు దయచేసి నేను ఎంతవరకు ఏమైతే చెప్పానో ప్రతి ఒక్కరు దీన్ని గమనించి ప్రతి ఒక్కరు షేర్ చేయవలసిందిగా కోరుకుంటూ జై హింద్ టాప్ లెవెల్కి వెళ్ళాలంటే కావలసిన సక్సెస్ సీక్రెట్స్ని నేర్చుకోవడం కోసమే జూలై ఇరవై ఆరో తేదీన ఆదివారం టాప్ టెన్ సీక్రెట్స్ ఆఫ్ సక్సెస్ అనే వర్క్ షాప్స్ ని నేను మీకోసం ఆర్గనైజ్ చేస్తున్నాను ఆన్లైన్లో లైవ్ వర్క్ షాప్ నేను వస్తున్నాను మీ అందరి కోసం టాప్ టెన్ సీక్రెట్స్ తీసుకుని సక్సెస్ బీ రెడీ రిజిస్టర్ యువర్ సీట్ మీ సీట్ని బుక్ చేసుకోండి మీరు దాంట్లో ఎలా సీట్ బుక్ చేసుకోవాలి వెరీ సింపుల్ మీ ఫోన్లో ఉన్న ప్లే స్టోర్లో నుంచి బీఆర్ షఫీ బ్రదర్ షఫీ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి ఎప్పుడైతే బ్రదర్ షఫీ యాప్ని ఓపెన్ చేస్తారో అక్కడ మీకు ఆన్లైన్ వర్క్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేయండి అక్కడ మీరు రిజిస్టర్ చేసుకోండి మీ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మీకు కన్ఫర్మేషన్ వస్తుంది మీ సీట్ బుక్ అయిపోతుంది జూలై ఇరవై ఆరో తేదీన ఆదివారం ఉదయం పదకొండున్నర నుంచి మధ్యాహ్నం ఒకటి గంట వరకు వన్ అండ్ హాఫ్ అవర్ సెషన్ మన ఫ్యూచర్ ని మార్చబోయేది మన ఆలోచన విధానాన్ని మార్చేస్తుంది మన మైండ్ సెట్ లో గొప్ప మార్పు తీసుకొచ్చే వర్క్ షాప్ అతి తక్కువ లో ప్రతి ఒక్కళ్ళు ఎఫర్ట్ చేసే విధంగా మీకోసమే వర్క్షాప్ ప్లాన్ చేశాం ట్వంటీ సిక్స్ జూలై సండే మార్నింగ్ లెవెన్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ వన్ పిఎం వరకి వర్క్షాప్లో లో మళ్ళీ మనం కలుద్దాం ఆల్ ద బెస్ట్